కొండేపి మండలం అనకర్లపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయం అర్చకుడు మాట్లాడుతూ నేను ఇక్కడ గత 15 సంవత్సరాల నుండి నిత్యం నైవేద్యాలు పూజలు నిర్వహిస్తున్నాను అన్నారు. నాకు ఇంతవరకు ఎండోమెంట్ వారు కనీస గ్రామస్తులు కానీ జీతం ఎవరు ఇవ్వడం లేదని ఏదో విధంగా ఆ దేవుని కరుతో అక్కడికి వచ్చి భక్తులు ఇచ్చిన డబ్బులతో పూజలు నైవేద్యం ఇస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా ఆలయం యొక్క పరిస్థితిని నిర్వహణ బాధ్యతను గ్రామస్తులు గాని ఎండోమెంట్ వారు గాని తీసుకుని విజ్ఞప్తి చేస్తున్నానని ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. కనీసం ఎండోమెంట్ వారు 2012లో గుడిపరం కనీసం 25 ఎకరాల ఎండోమెంట్ వారికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. అయినా ఈ రోజు వరకు కూడా ఎండోమెంట్ వారు వచ్చి ఇక్కడ పరిస్థితిని గమనించి జరపాల్సిన కార్యక్రమాలు జరపడం లేదని ఆయన ఆరోపించారు. కనీసం నైవేద్య దీపారాధనలకు ఇవ్వాల్సిన జీత భత్యాలు కూడా ఇవ్వడం లేదని దీనివల్ల నాకు ఇబ్బందికరంగా ఉందని పూజారి వాపోతున్నారు. కరోనా వైరస్ దీని వల్ల భక్తులు రాకపోవడంతో ఈ యొక్క గుడి నిర్వహణా కార్యక్రమం భారంగా మారింది. అనేక మార్లుగా నేను ఎండోమెంట్ వారులకు అదేవిధంగా గ్రామస్తులతో కానీ తీసుకోవాల్సిందిగా అనేక సార్లు విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ అటు గ్రామస్తులు కానీ ఇటు ఎండోమెంట్ వాళ్ళు కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు వరకు కూడా చేపట్టలేదు. కనీసం ఎండోమెంట్ వాళ్ళు 2012లో ఈ యొక్క గుడి యొక్క పొలం కనీసం సుమారుగా 25 ఎకరాలు భూమి ఎండోమెంట్ వాళ్ళకు అనుకూలంగా కోర్టు వ్యవహారంలో కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఎండోమెంట్ వాళ్ళు ఈ గుడికి వచ్చి దీని యొక్క పరిస్థితిని గమనించి ఇక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఏవీ కూడా జరిపించకుండా కనీసం నైవేద్య దీపారాధనలకు ఇవ్వవలసిన పడితరాలు కానీ జీతభత్యాలు కానీ ఇవ్వకుండా ఈ రోజు వరకు కూడా పట్టించుకోకుండా ఈ గుడిని ఈ విధంగా వదిలేస్తున్నారు. కాబట్టి ఇకనైనా సరే ఇక నా వల్ల అయితే కాదు ఈ గుడి యొక్క నిర్వహణ కార్యక్రమం. కాబట్టి మీలో ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ యొక్క ఆలయం యొక్క ఆస్తులన్నీ కూడా స్వీకరించి మీ యొక్క బాధ్యతలను మీరు నిర్వర్తించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం. ఓం నమ శివాయ.